మొత్తానికి నా కోసం నానా పాటలు పడి లక్ష రూపాయలు తీసుకొచ్చారన్నమాట. మన పద్ధతి అంతే. 1960s లోనే నా సరుకు అయిపోయిందంటాడా పనిగేడు రాస్టెల్. నేను పట్టుపడితే వదిలిపెట్టను. చెంచల మనం సంచలనం సృష్టిద్దాం. అలయ్య 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 గొప్ప మునిగిపోయిందనయ్య, అన్యాయం జరిగిపోయిందనయ్యా. రాంగ్ టైమ్ లో రాంగ్ ఎంట్రీస్ ఇచ్చింది చాలక. ఈ రాంగ్ గడిపలేమిట్రా, ఎవరన్నా చచ్చారా? కాదు, లేచిపోయి నీ పళ్ళని తిరిగి వచ్చిందా? లేదు, నీ పళ్ళనే ఎవరు ఎత్తుపోయా. అన్నయ్య కంగారు పడకు, ఏమిటా పిచ్చి నవ్వు? ఇది పిచ్చి నవ్వు కాదురా పిచ్చివాడా, నీ వదిన పేడ వదిలినందుకు ఆనందపు నవ్వు. తప్పన్నయ్య, నేను వాళ్ళతో మాట్లాడాను, లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళు వదిన వదిలిపెడతామన్నారు. ఈ లక్ష రూపాయలు తీసుకెళ్లి వదిన తీసుకొస్తాను. ఇది మీ బండ వదిన కాదురా, నా ముద్దుల చెంచలకి. ద్రోహి, ఈ లక్ష నేను కొట్టేసి చెంచలకిద్దామనుకుంటే ఇలా దెబ్బ కొడతావా? ఉండు, నీ పని చెప్తాను. ఇంకా ఎక్కడ నిలబడ్డావా? ఎక్కిన మత్తు దిగిపోయింది, వచ్చిన ఉద్రేకం చల్లారిపోయింది. అవతలికి పోరా. చెంచల తొందరపడి నీ పుస్తకం చదవకు, నీ లక్ష పదివేలు ఇస్తాను. చెంచల నాకే సొంతం. లక్ష పది ఆగండి, అంచెలంచెలుగా మీదకి వస్తున్నారు. అదేమిటి, లక్ష రూపాయలు ఇచ్చాను కదా. మీ తమ్ముడు ఇంకో పదివేలు రేటు పెంచాడుగా. అయితే నేను 20,000 ఇస్తా. ముందు తీసుకురండి. ఇప్పుడే తెస్తా. దొంగతచ్చునరా, తలుపు తీయండిరా. మీ పని చెప్తాను, మర్యాదగా తలుపు తీస్తా లేదా? రేయ్, నేను బయటకు వస్తే చంపేస్తానరా. రేయ్, చంపేస్తారా? ప్రాణం తీస్తారా? రేయ్, అమ్మసంటే బాబు పని దిక్కమల సచ్చిన ఎన్ని దెబ్బలు కొట్టారు బాబు, నా కోసం ఇన్ని దెబ్బలు తిన్నావా? పర్వాలేదు వదిన, తల్లి లాంటిది కోసం త్యాగం చేస్తేనే, కానీ దేవుళ్ళు లాంటి అన్నయ్య నిన్ను కాదంటున్నాడు. ఏమన్నాడు? శని వదిలిపోయిందన్నాడు. మీ అన్నయ్య దొంగతచ్చినాడు, ఎక్కడున్నాడు? అన్నయ్య ఎక్కడున్నాడో నాతో చెప్పించొద్దు వదిన. పర్వాలేదు చెప్పు బాబు. నేను చెప్పలేను వదిన. చెప్పు బాబు. అన్నయ్య మిస్ చెంచల ఇంట్లో ఆమె పక్క మీద ఆమె పక్కనే ఉన్నారు, నాతో చెప్పించొద్దు. చెప్పించొద్దు. ఏమిటి, చెంచల ఇంట్లోనా? 20,000 పట్టు పడితే వదలరు కదా. ఇంకా పట్టుకోలేదు కదా చెంచ. వదిన నమ్మొద్దు, ఇదంతా నాటకం. ఇంత మృదువుగా నన్ను తొక్కగలిగింది నా పెళ్ళవి. ఇది నిస్సందేహంగా నా పెళ్ళం కాలి. చూసావా భద్రం, నీ అందాల కాలు ఎలా గుర్తు? కాలే కాదు, నా చేతి దెబ్బ కూడా. ఏం సార్, ప్రతిరోజు మమ్మల్ని అందరినీ ఆడిపోసినవారు, ఈ రోజు మీ ఫైల్ కానట్టుంది. ఇంతమందిని ఇబ్బంది పెట్టే కంటే నేనే నా టేబుల్ మార్చుకుంటే సరిపోతుందేమో డియో గారు. నా సీట్ పోతుంది, స్వీటు లాంటి నా సీట్ పోతుంది. ఇది అన్యాయం, అక్రమం, దుర్మార్గం. ఒకసారి ఎక్కిద్దాం మా వంశంలోనే లేదు. బాధపడకండి సార్, భర్తలే పోతుంటే భార్యలు రెండో పెళ్లి చేసుకునే రోజులు ఇవి. వెధవ సీటు పోతినే. విధవరాలకు భర్త పోతే ఎంతో, విధవ బుద్ధులు ఉన్నవాడికి ఆ సీటు పోయినా అంతేనమ్మా. ఉదయాందోళన డోలన డోలాయమా దీతం ప్రవీత ప్రవీత. భాస్కర్ పూలు మరోసారి చచ్చు తెలుగులో మాట్లాడవంటే నిన్ను. తెలుగు ఇంగ్లీషో మనకి ఎందుకు చెప్పండి, వెంటనే ఈ ఫైల్ మీద సంతకం. ఇలా ఇవ్వండి, గీకేస్తాను. నువ్వు సంతకం చేసినా చెల్లదయ్యా. ఈ రోజు ఆ భార్గవ్ గారు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తున్నాడు, వాడు సంతకం చేస్తేనే చెల్లుతుంది. రేపు కాల్ షీట్ ఎన్ని గంటలకు? 9 గంటలకు. నువ్వు ఒక 8:30కి వచ్చావు అనుకో, 11 o'clock పంపించేస్తా. 10 గంటల కింద వచ్చేస్తారు. ఐఎమ్ వెరీ సిన్సియర్ యూనో. హలో బ్రహ్మం గారు, ఇప్పుడే ప్యాకప్ అయింది, బయలుదేరబోతున్నా. బాబు సినిమాలో మన క్యారెక్టర్ గుర్తుంది కదా? ఒకసారి క్యారెక్టర్ చెప్తే చచ్చేంత వరకు మర్చిపోనండి. నాది అమెరికా తండ్రి పాత్ర. అబ్బా ఏమి జ్ఞాపక శక్తి, అందుకెంత గొప్ప యాక్టర్ అయ్యావు. అవును, ఆ పల్లెటూరు మోతుపరి క్యారెక్టర్ ఎవరేస్తున్నారు? నేచురల్ గా ఉంటుందని ఒరిజినల్ పల్లెటూరు మోతుపరినే తీసుకొచ్చి వేయిస్తున్నాం. వెరీ గుడ్, చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. సరే
మన డైలాగులు అన్ని బాగా గుర్తున్నాయి కదా డౌటా వినిపించనా ఒరేయ్ తప్పుకోండి ఒక్క సంవత్సరం బయటికి పోయి నీ రెక్కల కష్టం మీద సంపాదించుకుని నీ పిల్లాన్ని పోషించుకున్నప్పుడే నా కొడుకు అనిపించుకుంటావురా అంతేగాని తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి తింటూ బతకడం గొప్ప కాదురా గొప్ప కాదు ఎలా ఉంది పద్మశ్రీకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇప్పటి పద్ధతి ఎక్కేయండి అల్లుడు అడ్డంగా మీ నాన్న కాళ్ళ మీద పడైనా సరే మీ ఇద్దరి మధ్యన ఉన్న గొడవలు పో పో పోగొట్టేస్తా మా నాన్నంత తేలికలు ఎక్కడెక్కుతున్నారా లోపలిగా మా వియ్యంకుడిని చూడటానికి వియ్యంకుడా ఇక్కడే ఉన్నాడయ్యా మన క్యారెక్టర్ గెట్ అప్ బౌండ్ ఒరిజినల్ ఒరిజినల్ సరే ఆ డైలాగ్ అడి దగ్గర చెప్పే ఒరేయ్ ఒక్క సంవత్సరం బయటికి పోయి నీ రెక్కల కష్టం మీద సంపాదించుకుని పెళ్ళాన్ని పోషించుకున్నప్పుడే నా కొడుకు వరిపించుకుంటావురా అంతవరకు నా కళ్ళ పడకురా ఎంతైనా మీ కన్న కొడుకు కొంచెం చూపిస్తాట అయినా బయట ఏంటండి బాబు ఈ దుకాణం మన ఇంట్లోకి మాట్లాడుకుందాం ఇంట్లోక అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నారు తర్వాత ఒక్క సంవత్సరం బయటికి పోయి నీ రెక్కల కష్టం మీద సంపాదించుకుని పిల్లాన్ని పోషించుకున్నప్పుడే నా కొడుకు అనిపించుకుంటావురా అంతవరకు నా కళ్ళ పడకురా నేను తోడుగా ఉండి అతని రెక్కల మీద అతను నిలబడేట్టుగా చేసి మీ ముందుకు తీసుకొస్తా ఆ డైలాగ్ నీది కాదు వాడిది వాడిని చెప్పమను అల్లుడు అల్లుడు నేను మధ్యలో మాట్లాడటం వల్ల ఆయన గారికి కోపం వచ్చినట్టుగా ఉంది నువ్వు సరేనని చెప్పు చెప్పు ఈయన ఛాలెంజ్ కి నేను ఒప్పుకోను కోర్టులో తెలుసుకుంటా అంతకు తెగించావా సరే అయితే ఇద్దరం కోర్టులో కలుసుకుందాం అలాగే అల్లుడు అల్లుడు నువ్వు ఆగవయ్యా ఎలా ఎక్కేస్తున్నాడు పద్మశ్రీకి 1 కిలోమీటరే ఉంది రెచ్చిపో రెచ్చిపో అల్లుడు ఒక్క ఏడాదే కదా ఛాలెంజ్ కి బాబా ఒప్పేసుకోవయ్యా నా వల్ల కాదు నా రెక్కల మీద నా కాళ్ళ మీద నా తోక మీద నుంచి నేను సంపాదించలేను అబ్బా నువ్వు ఊవను ఈ ఏడాది పాటు నేను నీకు తోడుంటా కదా ఇదిగో మోతుబరి సంవత్సరంలోగా నా కొడుక్కి తోడుగా ఉండి సహాయం చేసి సపోర్ట్ చేసినట్టు తెలిసిందో వాడికి నా ఆస్తి కాదు కదా చిల్లి గవ్వ కూడా ఇవ్వరు అదేం లేదండి అతని రెక్కల మీద అతనే ఎగురుతాడు అతని కాళ్ళ మీద అతనే నిలబడతాడు అతని రూపాయి అతనే సంపాదిస్తాడు ఇదిగో రాకపోతే సంవత్సరం తిరిగేసరికి మీ మాట ప్రకారం అతని వాటా ఆస్తి అతనికి ఇచ్చేయాలి తప్పుతుందా ఎంత కాదనుకున్నా వాడు నా కొడుకు ముళ్ళు మీద పడ్డ ముళ్ళు వెళ్ళి పంచ మీద పడ్డ చిరిగేది పంచి మిగిలేది ముల్లే మంచి మాట చెప్పారండి అయ్యా పనిలో పని చిన్నల్లుండి అదేనండి తమరి చిన్నబ్బాయిని కూడా క్షమించి దగ్గరికి తీసుకున్నారనుకోండి ఇదేంటి కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది ముళ్ళు మీద పట్ట ముళ్ళు వెళ్ళి పంచ మీద పట్ట చాలు మీకోసం చాలా మంది అక్కడ వేచిస్తుంటారు ఏమండే ఆయన ఏమో సూటు బుట్టేసుకున్నాడా మరి పంచ మొళ్ళ కంచ చిరిగిపోవడం అంటాడేంటండి అబ్బా ఆయన పంచంటే గోచంటే పెద్దలుడు సమస్య తీరిపోయింది కదా